విజయవాడలో పవర్ బోటింగ్ రేసులు తుది అంకానికి చేరాయి. ఇవాళ ఫైనల్ పోటీలు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:15 నుంచి 5 గంటల వరకు ఫార్ములా 1, ఫార్ములా 4 రేసులు జరుగుతాయి. ఒకటి 20 నిమిషాలు, మరొకటి 50 నిమిషాల చొప్పున ఉంటాయి. 9 జట్లు పాల్గొనే ఈ 2 పోటీల్లో విజేతలుగా నిలిచిన వాళ్లు డిసెంబర్లో అబుదాబి షార్జాలో జరిగే F1 H2O పోటీలో పాల్గొంటారు. ఇవాల్టి ఫైనల్స్ ను సీఎం చంద్రబాబు తిలకించనున్నారు. ప్రపంచంలోని 7 నగరాల్లో మాత్రమే జరిగే F1 H2O పోటీలకు విజయవాడ ఆతిథ్యం ఇవ్వడంపై బెజవాడ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కేవలం నెల రోజుల్లోనే ప్రపంచ స్థాయి పోటీలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రపంచ స్థాయి జల క్రీడను దిగ్విజయంగా నిర్వహిస్తూ దేశ విదేశాల అతిథుల ప్రశంసలు పొందుతున్నారు. F1 H2O పోటీలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ ఎడిటర్ వసంత్ గారు అందిస్తారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు, ఎలా జరుగుతున్నాయి అక్కడ పోటీలు, అక్కడ కోలాహలం ఎలా ఉంది? నమస్తే. F1 H2O అమరావతి కృష్ణా తీరంలో ఉన్న పవర్ బోట్ రేసింగ్ ప్రాంగణంలో ఉన్నాం మనం. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతాన్ని పెడాక్ ఏరియా అంటారు. పెడాక్ ఏరియా అంటే మరేంత కాదు, ఇక్కడ శబ్దాలు వినిపిస్తున్నాయి మీకు. సో పవర్ బోట్స్ అన్ని కూడా ఇక్కడ కొలువు తీరి ఉంటాయి. సో ఇక్కడ వాటికి అవసరమైన మెయింటెనెన్స్, మరమ్మతులు, ఇతరత్ర అవసరాలు అన్నింటినీ ఇక్కడ నుంచే తీర్చుకుంటారు ఇక్కడ ఉన్న పవర్ బోట్ డ్రైవర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు. సో ఇది ఒక ఎక్స్క్లూజివ్ ఏరియా, ఈ ఏరియాకి అందరికీ ప్రవేశం లేదు. TV5 బీయింగ్ ది మీడియా పార్ట్నర్ ఫర్ F1 మనకి ఇక్కడ ప్రవేశం లభించింది. సో ఇక్కడ మనతో ఉన్నారు F1 H2O నిర్వాహకులు, అలాగే CRDA కమిషనర్ చెరుకూరి శ్రీధర్ గారు, అలాగే AP ఫైబర్ గ్రిడ్ CMO చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాజారాం గారు. సో సార్, శ్రీధర్ గారు చెప్పండి, చాలా ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ మనకి ఇక్కడ జరుగుతోంది. బహుశా ఈ 5 సంవత్సరాల్లో ఇంతటి, అఫ్కోర్స్ CII పార్ట్నర్షిప్ సమిట్స్ జరిగాయి, ఇతరత్ర ఈవెంట్స్ జరిగాయి, కానీ స్పోర్టింగ్ సంబంధించి దిస్ ఈజ్ ఏ మేజర్ గ్లోబల్ ఈవెంట్. సో ఈవెంట్ ని ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారికి, అలాగే మహాలక్ష్మి గ్రూప్ కి, మీ CRDA అఫీషియల్స్ కి మీకు దక్కుతుంది. సో ఈ 2 రోజుల ప్రొసీడింగ్స్ మనం చూసాం, ఇవాళ ఫైనల్ రేస్ జరగబోతుంది, ఏంటి దీని ద్వారా మనకు అమరావతికి జరగబోతున్న మేలేంటి? అంటే మనం అమరావతిని ఒక గ్లోబల్ సిటీగా ప్రణాళిక చేసుకుని డెవలప్ చేసే సందర్భంలో వీ హావ్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట. అంటే ఒకటి, అమరావతి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ గ్రో అయ్యే క్రమంలో మన అమరావతిని గ్లోబల్ మ్యాప్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, అలా వాట్ ఆర్ ఆల్ ద లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అనే దానిపైన ముఖ్యమంత్రి గారు దగ్గర ఒక చర్చ జరిగిన సందర్భంలో బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. అంటే వాట్ ఆర్ ఆల్ ద లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అండ్ హౌ డు వీ క్విక్లీ ప్లేస్ ద గ్లోబల్ మ్యాప్ అనేది. సో ఆ సందర్భంలో ఏంటంటే, వీ ఐడెంటిఫైడ్ దిస్ ఈస్ ద వన్ ఈవెంట్ విచ్ కెన్ స్ట్రైట్ అవే ప్లేస్ అమరావతి ఇన్ ద గ్లోబల్ మ్యాప్, బికాస్ గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 21 కిలోమీటర్స్ ఆఫ్ ప్రిస్టీన్ రివర్ ఫ్రంట్, బికాస్ నో అదర్ స్టేట్ ఆర్ నో అదర్ సిటీ ఈస్ హ్యావింగ్ దాట్. సో దట్ టు ఏ ఫ్రెష్ వాటర్. సో ఈ ఎగ్జిస్టింగ్ వాటర్ బాడీని యూజ్ చేసుకుంటూ ఒక గ్లోబల్ ఈవెంట్ ని చేయాలనే క్రమంలో ఈ F1 H2O ని ఐడెంటిఫై చేసాం. యూనో ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ F1 ని మన అమరావతిగా మన కార్ రేసింగ్ తీసుకురావాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేయడం అది ఫ్రెక్ట్ఫై కాకపోవటం. బట్ F1 అనేది గ్లోబల్ ఈవెంట్, సింగపూర్ ఈజ్ కండక్ట్స్ ఎవ్రీ ఇయర్ F1 రేస్ ఇన్ దేర్ రోడ్స్, అదర్ రోడ్స్. సో అలాంటి ఈవెంట్ మనకి ఇక్కడ తీసుకురావాలి, అటువంటి గ్లోబల్ ఈవెంట్ తీసుకురావాలనే సందర్భంలో ఈ యొక్క ఈవెంట్ని ఐడెంటిఫై జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పాటు వాళ్ళని మనం కంటిన్యూస్గా డైలాగ్ తీసుకుని, యూనో సర్ప్రైజింగ్ ఏంటంటే, వెన్ వీ టాక్ టు దెమ్ విజయవాడ అండ్ అమరావతి, ఫస్ట్ దే సెడ్ వేర్ ఈజ్ విజయవాడ, వేర్ ఈజ్ అమరావతి. సో దే డింట్ ఈవెన్ రికగ్నైజ్ దట్ దేర్ ఈస్ ఎ ప్లేస్ కాల్డ్ అమరావతి ఆర్ దేర్ ప్లేస్ కాల్డ్ విజయవాడ. బట్ యు నో వెన్ యూస్ ద నేమ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు,
they immediately identified. Mm-hmm. Oh, Mr. Naidu is the chief minister. So, Naidu is the place. So that's the kind of branding. That is the triggering point. Then we had almost 6-7 months continuous dialogue with them. Then initially they said a lot of conditions and other things. Mm-hmm. But once we brought them here, after seeing the place, okay, they were amazed. Okay. They said that this is the best place that is available or so far they have seen. Mm-hmm. So immediately they have agreed to come to Amravati. Okay. Then we tied up them with the tourism department, and then the Maharashtra has come forward to conduct this race. Okay. So that's how the thing has happened. Mm-hmm. Now, for the last 2 days, if you see, so Amravati is there everywhere globally. Yes, yes. Because there are estimated viewers of more than 10 million people watch this event. Right. It's a global event, and it's part of the... Nina qualifying sessions kochara meru? Yeah, unfortunately, I was not there because Honorable Chief Justice of High Court is here. Chala bhaga jarugutunnayi jarigindi qualifying sessions. But ee race endante ee okka sari kaakunda idi prati samvatsaram jarige series lo ఇది ఒక భాగం అవుతుంది. సో ఎవ్రీ నవంబర్ లో మనకి ఇక్కడ ఈ సిరీస్ అనేది ఈవెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈసారి మనకు ఇన్ఫాక్ట్ దిస్ ఏరియా ఇట్ సెల్ఫ్, మీరు సిఆర్డీఏ కమిషనర్ కూడా కాబట్టి వీ షుడ్ బ్రింగ్ దిస్ టు యువర్ నోటీస్. అఫ్ కోర్స్ యూ నో దిస్, చాలా కీలకమైన ఏరియా ఇది. విజయవాడకి సింహద్వారం ముఖద్వారం ఇది. సో ఇక్కడేమో మనకు ఒకవైపు కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది, మరోవైపు కృష్ణాతీరం, ఈ ఎఫ్1 జరుగుతుంది, అండ్ ఇట్స్ హ్యూజ్ రెసిడెన్షియల్ ఏరియా, లక్షలాది మంది ప్రజలు అటు ఇటు తిరిగే ఏరియా. సో ఇటువంటి ప్లేస్ లో ఇది నిర్వహించడం చాలా ఇన్కన్వీనియంట్ గా అనిపిస్తుంది. అంటే ఒకటి ఏంటంటే మీకు చెప్పినట్టు ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్ కింద ఫస్ట్ ఇమీడియట్ ఆపర్చునిటీ తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మనకి అమరావతి వైపున వీఆర్ బిల్డింగ్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్. సో మెరీనా వీఆర్ బిల్డింగ్, 150 బోట్స్ కెపాసిటీ ఉండే ఒక ఇంటర్నేషనల్ క్లాస్ మెరీనా ఇస్ గోయింగ్ టు కమ్. వర్క్ హెస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ అనదర్ 6-7 months దట్ మెరీనా ఇస్ గోయింగ్ టు బి ఇన్ ప్లేస్. అండ్ దేర్ ఆర్ ఆల్సో ప్లాన్స్ టు హ్యావ్ వన్ మోర్ మెరీనా ఆన్ దిస్ సైడ్. సో దీస్ ఆర్ ఆల్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ కండక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్. సో సిన్స్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ దిస్ సిరీస్, సో వట్ ఎవర్ ద ఫెసిలిటీస్ వీ హ్యావ్ వీ స్టార్టెడ్ ఇంప్రూవింగ్. వీ షుడ్ ఆల్సో అప్రిషియేట్ ది ఎఫర్ట్స్. కనకదుర్గ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ ని మీరు ఒక వర్టికల్ గార్డెన్స్ గా తీర్చిదిద్దిన విధానం అనేది బహుశా ఐ హావ్ సీన్ ఎనీవేర్ ఈవెన్ ఇన్ హైదరాబాద్ ఎర్లియర్. ద మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడ ఇస్ డూయింగ్ దట్. దే డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ వర్క్ అండ్ వి డీప్లీ అప్రిషియేట్ దెమ్. అంటే ఎందుకంటే ఈ ఏరియా ఎలా ఉందంటే ఓ వైపు ఏమో స్లమ్ కనిపిస్తుంది, అవతల వైపు మిడిల్ క్లాస్ ఏరియా ఉంది, మధ్యలో అయితే యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ ఫారిన్ లొకేషన్ అన్నట్లు ఉంది. అంటే that is the beauty of Amaravati, that is the beauty of Vijayawada. Yes. It's a mix of everything. So right. We have everything here, and we have great people with a lot of aspiration to go globally, aspiration to grow, aspiration to take Amaravati and Vijayawada globally. Right. Yes. I think this event is going to make Amaravati as part of the global map, and everybody across the globe will recognize Amaravati and will say, oh, Amaravati is where F1H2A is happening. That okay. should be the kind of spirit we are looking at. Sir, Mani Vastan and Vidarki, Sir Rajaram Garu. So, AP Fiber Grid, మీరు కూడా చాలా మంచి జాబ్ చేస్తున్నారు ఇక్కడ. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మేము వాడుతున్న ఈ బ్యాండ్విడ్త్ అంతా కూడా మీ దయా మీ పుణ్యం అని చెప్పుకోవాలి. యూ హావ్ గివెన్ అస్ డెడికేటెడ్ 4MB డెడికేటెడ్ బ్యాండ్విడ్త్ ఫర్ అస్, దాని ద్వారానే మేము మా సిగ్నల్ ని హైదరాబాద్ పంపించి అక్కడ నుంచి అప్లింగ్ చేస్తున్నాం. సో ఫైబర్ గ్రిడ్ సంబంధించి ఎటువంటి ప్రోగ్రెస్ మనకు కనిపిస్తుంది? ఇక్కడ ఉన్న ఫ్రీ వైఫై ఫెసిలిటీని ఎంతమంది వినియోగించుకుంటున్నారు? First of all, thank you for giving me an opportunity to talk here on this forum. Manandarki telisinatuga idi kuda one of the pet projects of honorable CM garu. 2016 lo ee project start chesinappudu AP fiber anedi right, we came up with a very unique plan that we'll have a triple play service, ante internet, telephone and TV. Right. So ఏపీ స్టేట్ డివైడ్ అవ్వక ముందు ఇంటర్నెట్ కన్సంప్షన్ పర్ క్యాపిటా వాస్ ఎట్ పార్ విత్ వాట్ ఇండియాస్ పర్ క్యాపిటా వాస్. బట్ వెన్ వీ గాట్ డివైడెడ్ యాజ్ అ న్యూ స్టేట్, ఇంటర్నెట్ బ్యాండ్విత్ వాజ్ ఓన్లీ 2% ఇన్ ఏపీ. అండ్ అప్పుడు సీఎం గారు, యాజ్ వీ ఆల్ నో టుడే ఇంటర్నెట్ ఈస్ ది హైయెస్ట్ మీడియం టు కనెక్ట్ టు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ టు ఎవ్రీ వన్, వెదర్ ఇట్ ఈస్ యువర్ వీడియో చాటింగ్ ఆర్ యువర్ బ్రౌజింగ్, ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ కానీ ఉండేదాన్ని. సో ఈ ఐడియాతోటి సీఎం గారు హీ కేమ్ అప్ విత్ అ
internet, which is part of the government of India's plan of connecting BharatNet ani prati GP ni connect cheyalani kaakunda inkoka step munduku velli CM garu em annaru ante we'll connect it to every household so right. that everyone will get the benefit of internet and oka sari aa internet power oka common man chethiloku vaste you can utilize it in many ways for education health and all ee rojuna AP fiber after 2 years in existence we have connected about 5 lakh plus 5 lakh 50,000 households konchi progress slow ga anipistunda inka ekku houses ki manam reach ayyavalam endukante first state maname AP state andhra pradesh ee fiber grid ane concept munduku teeskellindi ippudu any states lo including ma telangana lo kuda ippudu vastundi so kodiga emanna ganapadam anipistunda nenu cheppinatuga indada ee migatha states anni india lo chesevi only fiber connectivity which is going to be only internet connectivity whereas AP fiber em chestundante triple play services like I said IPTV telephone and internet so ee moodu ippudu varaku prapanchamlo chaala takku deshallo ilante cheyadam jarigindi one of the major player in the world they tried this in one of the states in Kansas vallu kuda anta successful kaledu but being in AP దీంట్లో ఛాలెంజెస్ ఏంటంటే కొంత టెక్నాలజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కొద్దిగానేమో మిగతా ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఛాలెంజెస్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ సో ఇది కూడా ఒక పాయింట్ డిస్కషన్ కి వచ్చింది ప్రాజెక్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో అండర్ గ్రౌండ్ వెళ్తే మోర్ స్టెబిలిటీ ఉంటుందని ఓవర్ హెడ్ వెళ్తే అంత స్టెబిలిటీ ఉండకపోవచ్చు అని బట్ విత్ ద కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడే మన సిఆర్డీఏ కమిషనర్ గారు చెప్పినట్టుగా ఫాస్ట్ డెవలప్మెంట్ అనేది చూపించాలి సో అండ్ వీ షుడ్ రీచ్ టు ద పీపుల్ అండ్ సీ ద రిజల్ట్స్ హౌ దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అందుకని ఒకవేళ అండర్ గ్రౌండ్ చేయాలంటే ఇట్ వుడ్ హావ్ టేకెన్ అబౌట్ 6 to 7 years టు గో అండర్ గ్రౌండ్ ఓవర్ హెడ్ అయితే ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకొని దాంతో వెళ్లడం వల్ల విత్ ఇన్ ఎ రికార్డ్ పీరియడ్ ఆఫ్ 9 months we are able to connect almost all the households 2016 lo about february our time lo manam start chesthe project by 2016 december we have connected a smart village called mori in sakinetpalli mandal in east godavari overhead underground well unte ganaka it would have not been possible at all so aa vidhanga manam overhead velladam valla dani advantages kuda chaala unnai సో దానివల్ల ఇంత ఫాస్ట్గా కనెక్ట్ అవ్వగలిగాం కమింగ్ టు ది లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే మేము అందరం కూడా ఎంఎస్ఓస్ ఎల్సీఓస్ ద్వారా వెళ్తున్నాము సో వాళ్ళు కనెక్టివిటీకి వాళ్ళు కొంతమంది రెడీగా లేరు ఎందుకంటే ఏపీ ఫైబర్ మా నాక్ వైజాగ్ నుంచి ప్రతి సబ్స్టేషన్కి వీ కాల్ ఇట్ యాజ్ ఎ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ అక్కడ వరకు మా కనెక్టివిటీ ఇస్తున్నాము అక్కడ నుంచి ఎంఎస్ఓస్ ఎల్సీఓస్ లాస్ట్ మైల్ టు ది హౌస్ హోల్డ్స్ కనెక్టివిటీ ఇవ్వాలి దాంట్లో మీరు ఎంత త్వరగా స్ప్రెడ్ అయితే మాకు తప్పకుండా అలాగే ఈ ఏరియాలో కూడా ఈ FNH2O ఈవెంట్ కి వీ హావ్ గివెన్ అబౌట్ 4 wired connections అక్రాస్ ఇంటర్నేషనల్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏరియా టైమింగ్ ఏరియా విచ్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్ వాళ్ళకి బ్యాండ్ విత్ లేకపోతే అసలు టైమింగ్ ఇంపాసిబుల్ రావడం ఇదంతా కూడా తీసుకొని వీ హావ్ 3 redundant lines దట్ వీ హావ్ టేకెన్ కనెక్టింగ్ ఫ్రమ్ 3 different locations అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ బీన్ కనెక్టింగ్ ఇట్ వెరీ వెల్ విత్ 100% SLA ఒక్క సెకండ్ కూడా డ్రాప్ అవ్వలేదు ఇప్పటి వరకు సిగ్నల్ అండ్ యూ వుడ్ హావ్ సీన్ దిస్ ఎస్టర్డే అండ్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ వైఫై అక్రాస్ ఆల్ ది పబ్లిక్ వైఫై ప్లేసెస్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ ఆల్సో ది గ్యాలరీస్ సో ప్లీజ్ ఎంజాయ్ అవర్ కనెక్టివిటీ వైఫై అండ్ హ్యావ్ ఎ నైస్ డే అహెడ్ అండ్ ఎంజాయ్ ది రేస్ థ్యాంక్ యూ హరీష్ గారు మనతో జాయిన్ అయ్యారు మహాలక్ష్మి గ్రూప్ ఇండియా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అధినేత ఇప్పుడే సిఆర్డీఏ మన శ్రీధర్ గారు చెప్తున్నారు కమిషనర్ శ్రీధర్ గారు ఎలా FN హిస్టో మనం ఇక్కడికి వచ్చింది ఎలా తీసుకురాగలిగాం అండ్ హౌ కోఆపరేటివ్ యువర్ ఇన్ బ్రింగింగ్ దిస్ టు అమరావతి అనేది సో ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది పెడాక్ ఏరియాలో మనం వెనకే బోట్లు వెళుతున్నాయి ఇప్పుడిప్పుడే జలప్రవేశం చేయడానికి కావచ్చు మరమ్మతుల కోసం కావచ్చు మెయింటెనెన్స్ కోసం కావచ్చు ఇటువంటి ఒక వాతావరణాన్ని మనం ఎప్పుడు విజయవాడ అమరావతి ప్రాంతంలో మనం ఊహించలేదు ఇండియాలోనే లేదు ఇండియాలోనే లేదు సో ఇదంతా చూస్తే చాలా కన్నుల పండుగ ఉంది అండ్ ఇవాల్టి ఫైనల్ రేస్ కి సంబంధించి ఎటువంటి హడావుడు జరుగుతుంది ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సో ఏర్పాట్లన్నీ యాజ్ ఫర్ ది స్కెడ్యూల్ అండ్ యాజ్ ఫర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ Formula 1 H2O జరుగుతుంది అయితే మనకి ఇది ఫస్ట్ టైం అవటంతో ఐ షుడ్ అప్రిషియేట్ ది అఫీషియల్స్ అంటే మన ఎవ్వరికి ఈ ఎక్స్పీరియన్స్ లేదండి ఇండియాలో
బట్ ది అఫీషియల్స్ హ్యావ్ రియల్లీ టేకెన్ ఇట్ అప్ వెరీ వెల్. అసలు అంటే వీఆర్ స్మార్ట్, ఆఫ్ కోర్స్ ఇండియన్స్ ఆర్ స్మార్ట్, బట్ వీఆర్ క్విక్ టు గ్రాస్ప్ వాట్ ఈస్ రిక్వైర్డ్. చెప్పనవసరం లేదు. సో వీఆర్ వెరీ క్విక్ టు గ్రాస్ప్ అండి. సో మీరు కనుక చూస్తే ఇప్పుడు ఆల్ ది వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ 350 టీమ్ మెంబర్స్ హూఆర్ హియర్ ఆఫ్టర్నూన్ ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళ అరేంజ్మెంట్స్, వాళ్ళ కంఫర్ట్స్, ఈవినింగ్ నైట్ లైఫ్ అంతా కూడా వీఆర్ ఏబుల్ టు టేక్ కేర్. ఇక్కడికి వచ్చేటప్పటికి పొద్దున్నే యాక్చువల్లీ ఐ వాజ్ అటెండింగ్ ది బ్రీఫింగ్, డ్రైవర్స్ బ్రీఫింగ్ అని జరుగుతుంది ఎవ్రీడే మార్నింగ్ షార్ప్ 9:00 అంటే 9:00 ఉండాలి. ఇండియన్స్ మనం నేర్చుకోవాలి అక్కడ. 9:00 తర్వాత వస్తే ఈచ్ టీమ్ హ్యాస్ టు పే $1,000. ఒక్కడ లేట్ వచ్చినా కూడా $1,000 పెనాల్టీ పే చేయాలి. యా అక్కడ మళ్ళీ చెప్పడం కూడా ఎంత బాగా చెప్పారంటే వాళ్ళకి డోంట్ త్రో ప్లాస్టిక్ బాటిల్స్ అరౌండ్. వాళ్ళు చాలా డిసిప్లిన్డ్ అయినా కూడా మళ్ళీ అగైన్ దే వాంట్. అండ్ మీరు వెన్ యూ సీ ఏ ఇండియన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ బికాస్ ఇట్ ఇస్ న్యూ, దిస్ స్పోర్ట్ ఇస్ న్యూ టు దెమ్. ప్లీజ్ డోంట్ బి ఇంపేషెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యా యు హావ్ టు అండర్స్టాండ్ దట్ స్పోర్ట్ ఎంత గొప్ప స్పోర్ట్ అయినా కానీ అది సక్సెస్ కాదు. అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా పార్టిసిపెంట్స్ కి వాళ్ళ మేనేజ్మెంట్, మా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఫార్ములా 1 H2 వాళ్ళు, వాళ్ళు దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్. ఆ సౌండ్ ఏంటంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చాలా థ్రిల్లింగ్ గా ఉంది అన్నమాట. ఇమాజిన్ 250 కిలోమీటర్స్ లో నీళ్ళలో వెళ్తాం అంటే. సో హూఎవర్ ఈస్ మిస్సింగ్ లైవ్, ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ టు వాచ్ ఆన్ TV5 లైవ్. మొత్తం తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా సరే, యుఎస్ లో ఉన్నా, మిడిల్ ఈస్ట్ లో ఉన్నా, అఫ్ కోర్స్ తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా కూడా, వీ షుడ్ ఆల్ వాచ్ దిస్ బికాస్ నెక్స్ట్ ఇయర్ కి ఇట్ షుడ్ బి మోర్ ఏ పీపుల్స్ పార్టిసిపేషన్. మన టీమ్ అమరావతి ఇప్పుడు ఎలాగో రంగంలో దించారు, 4 బోట్స్ తీసుకొచ్చారు ఇక్కడ కొలువు తీర్చారు, అలాగే డ్రైవర్స్ ని రెంట్కి తీసుకున్నారు. సో ఏమైనా నెక్స్ట్ ఇయర్ కి మనం ఇంకా రెంట్ కాదండి, సో నెక్స్ట్ ఇయర్ కి ఏంటి టీమ్ పరంగా మనం ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్? సో ఇప్పుడు సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ అండి, మోర్ ఇంపార్టెంట్లీ 6th top 6 లోకి జోనస్ ఆండర్సన్ ఇస్ దేర్, హోప్ఫుల్లీ విల్ డూ వెరీ వెల్, బట్ హీస్ కంపీటింగ్ విత్ వెరీ టాప్ క్లాస్ వరల్డ్ చాంపియన్స్. అయితే సీఎం గారు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, వీ షుడ్ ఫార్ UII చైర్మన్ ఈస్ హియర్ హూ ఈస్ ఆల్సో చైర్మన్ ఫర్ ఆల్ ది ఫెడరేషన్స్ హూమ్ యూ హ్యావ్ ఇంటర్వ్యూడ్ ఎస్టర్డే. సో హీఈస్ స్పోర్ట్స్ వరల్డ్ లో ఆఫ్టర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఆయనే మాట సెకండ్. సో అలాంటి వారు ఇక్కడ ఉన్నారు, అంతా వీక్షిస్తున్నారు ఆయన. సో ఆయనకి క్లియర్ గా ఆయన సీఎం గారు చెప్పింది ఏంటంటే, యూ షుడ్ స్టార్ట్ UIM ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హియర్ విచ్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ అకాడమీ, నాట్ ఓన్లీ ఫర్ డ్రైవర్స్ బట్ ఆల్సో మెకానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఫైనల్ ఎయిమ్ ఈస్ టు డూ దట్ వీ మ్యానుఫ్యాక్చర్ హియర్, వి మెయింటైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ హియర్. దానికి మేము ఇండియా ఎక్స్ట్రీమ్ లో శ్రీరామ్ లాంటి వాళ్ళని కూడా అకాడమీలో ట్రైనింగ్ కి పంపిస్తే విల్ హ్యావ్, ఇఫ్ నాట్ కంప్లీటింగ్ F1 ఇట్ సెల్ఫ్ నేరుగా మీరు చెప్పింది చాలా కరెక్ట్ వసంత్ గారు. ఇట్స్ నాట్ ఓన్లీ F1, మొత్తం UIM లో వసంత్ గారు 5,000 యాక్టివిటీస్ ఈవెంట్స్ హ్యాపెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. 5,000 అంటే దరిదాపు ఎవ్రీడే, సో దరిదాపు 10 పైన అవుతున్నాయి మాట ఎవ్రీడే ఎక్కడో చోట. సో అన్ని పవర్ బోట్ బేస్డ్ యాక్టివిటీస్. సో డెఫినెట్ గా మేము అండర్ ఇండియా ఎక్స్ట్రీమ్ చూపించి లెట్ దెమ్ ఆల్సో ఎంజాయ్ దిస్ ఎక్సైట్మెంట్ అని. సో శ్రీ గారు, రకరకాల క్రీడలు ఇక్కడ తీసుకొచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది అమరావతి NTR సాగర్ ప్రాంగణానికి. సో NTR సాగర్ ని భవిష్యత్తులో ఏ విధంగా మనం డెవలప్ చేసుకునే అవకాశం? ఒకటి, మన అమరావతిలో మనం అసలు అమరావతి నిర్మాణాన్ని ప్లాన్ ని చూసినట్టయితే ఫస్ట్ టైం ఒక ఒక మెయిన్ స్ట్రీమ్ సిటీలో స్పోర్ట్స్ కి ఒక మేజర్ ఇంపార్టెన్స్ ఇచ్చి స్పోర్ట్స్ ని ఒక నగరంగా తీర్చిదిద్దుతున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఐడియా ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఒలింపిక్స్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా, దాట్ షుడ్ హ్యాపెన్ ఇన్ అమరావతి. అంటే ఆ విధంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆల్ ఒలింపిక్ అండ్ నాన్ ఒలింపిక్ బేస్డ్ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ అన్నిటికీ కూడా దానికి కావాల్సినటువంటి నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా
ఒక ఎకో సిస్టమ్ను క్రియేట్ చేయాలి. సో విచ్ ఇన్క్లూడ్స్ అకాడమీస్, విచ్ ఇన్క్లూడ్స్ ద సపోర్ట్ సర్వీసెస్, తర్వాత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ప్లేయర్స్, అంటే ప్లేయర్స్ కానీ లేకపోతే దాంతో అసోసియేట్ అయినటువంటి వాళ్ళు కానీ, దే షుడ్ హ్యావ్ ఏ కంఫర్ట్ ఇన్ స్టేయింగ్, స్పెండింగ్ సమ్ టైమ్. సో అటువంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మనం ఒక స్పోర్ట్స్ సిటీని ఆల్మోస్ట్ 3,000 acres లో మనం డెవలప్ చేస్తున్నాం. అమరావతిలోనే ఆల్రెడీ, అంటే ఇది మనం ప్లాన్ లో తీసుకున్నట్టయితే 9 economic activities ప్రమోట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద క్రిటికల్ ఎకనామిక్ యాక్టివిటీ ఈస్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ ఈజ్ నో మోర్ ఏ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. గ్లోబల్ గా చూసుకున్నట్టయితే ద వాల్యూ ఆఫ్ స్పోర్ట్స్ ఈజ్ మోర్ దాన్ 300 to $350 billion. సో దట్ ఈస్ ద ఎకానమీ. సో వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు అమరావతి. ఆయన ఆ రోజు పిల్లలు గోపిచంద్ కి వాళ్ళకి అకాడమీ ల్యాండ్ ఇవ్వకపోయి ఉంటే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకపోయి ఉంటే, ఇవాళ మన సానియా మిర్జా ఆర్ సైనా నెహ్వాల్ ఇలాంటి ప్లేయర్స్ అంటే, ఇప్పుడు స్పోర్ట్స్ లో మనం చూసుకున్నట్టయితే రెండు వర్టికల్స్ డెవలప్ అవుతాయి. ఒకటి మెయిన్ స్ట్రీమ్, దట్ ఈస్ వేర్ యు మన ఒలింపిక్స్ లేకపోతే నేషనల్ గేమ్స్, స్టేట్ గేమ్స్ ఇలాంటివన్నీ. రెండోది ఎంటర్టైన్మెంట్ బేస్డ్, తర్వాత ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అంటే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ స్పోర్ట్స్ మనకి ప్యారలల్ గా వర్టికల్స్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రో కబడ్డీ తీసుకోండి, మీరు జస్ట్ ఒక 3 years back ఈజ్ దెర్ ఈస్ నథింగ్ లైక్ ఏ కబడ్డీ. Now it has become a household name. That means that those kind of activities are regenerating the sporting culture, sporting activity. League matches, FM sambandhinchi kavachu, exactly, or next level lo kavachu, league matches, league teams ni create chesi oka national league or international league. So this is the beginning of it. Okay, now we are part of an international league. Amaravati is one of the team in the league. That means Amaravati is not only be here, okay, wherever these leagues are happening, I think seven or eight leagues happens every year, yes, in seven different places, everywhere Amaravati is there. You know, if you look at the Abu Dhabi, they are spending more than $100-150 million only on this particular league. So that is the kind of they are spending only on team. No, if you look at their overall costing, is more than 100 millions. That is the kind of the money that is being spent on this sport. Okay. And fortunately, we are next to NTR Sagar. That's a great, great lake. And all these days, we... I should say, మనకి 22 kilometers మనకి అటు ఇటు అమరావతికి. తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అరౌండ్ 60-70 square kilometers ఉంటుంది. ఎస్, అది అంటే అది ఫైనల్ నోటిఫికేషన్ రావాలి. దీంట్లో మనకి 7 pristine islands ఉన్నాయి. భవానీ ఐలాండ్ నుంచి మనం పైకి తీసుకున్నట్టయితే దే ఆర్ రేంజింగ్ ఫ్రమ్ 400 acres టు ఆల్మోస్ట్ 1700 acres. ఈ ఐలాండ్స్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ లీజరు, స్పోర్ట్స్ వీటిని ఒక ఎకనామిక్ యాక్టివిటీ కింద మన అమరావతిలో డెవలప్ చేయాలనే ఉద్దేశం. దానికి మొట్టమొదటి స్టెప్ ఈ ఫార్ములా 1 రేస్ HTO. అండ్ ఐ కంగ్రాచులేట్ హరీష్ గారు ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ జాబ్. అండ్ వెన్ వీ ప్రపోజ్డ్ దిస్ థింగ్ టు హిమ్, హీ జస్ట్ జంప్డ్ అన్నమాట. సార్, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఐ థింక్ డూయింగ్ అంటే యాజ్ ఎ సెట్ when we first contacted them, they said, where is Vijayawada? Yeah, so where is Amaravati? Now from that point we brought them here and the event is happening. So these are all initial hiccups and initial problems, and next year I'm sure we will be doing on a proper marina. 150 marina is coming. It's already under construction. One more we are planning on this side. India. So this entire area will become a hub for the water based sports. So I think we have a natural advantage to have that. Pool zones kuda meer create cheyali. Exactly. Yeah. There are also plans. You know, CM garu, you know, his vision is extremely great. No, his target is to reduce this temperature by 7-8 degrees. Yes. So there are several methods. We are exploring those. I think by next year we'll make all those things happen here. Sir, andubatlo vacharu kabatti panla panga inkoka vishayam samacharam sakrinche prayatnistanu. Happiness ki huge response vachindi.
మీరు టార్గెట్ చేసిన 300 మార్కెట్ లో పెట్టిన 300 యూనిట్లు అయితే 75,000 1.5 lakh పీపుల్ ట్రై టు రెస్పాన్స్. సో ఇంకా అంటే మీరు కనీసం 115,000 ఇళ్ళు క్రియేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఐ డోంట్ సీ దట్ ఈస్ ఏ రెస్పాన్స్ టు ద హ్యాపీనెస్. ఎస్, డెఫినెట్ గా హ్యాపీనెస్ కి అంతమంది బుక్ చేసుకోవాలనుకున్నారు. కాదు, అది కూడా కాదండి. అంటే మేము అనుకున్నది ఏంటంటే ఎనాలిసిస్, బట్ వెన్ వీ సీ ద కంప్లీట్ ప్రొఫైల్ ఆఫ్ ద పీపుల్ హూ ట్రై టు బుక్, దే ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. యూ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ గుర్గాం, బాంబే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అండ్ దెన్ యుఎస్ అండ్ మెనీ మెనీ గ్లోబల్ ప్లేసెస్ నుంచి అటెంప్ట్ చేశారు. అంటే దట్ షోస్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అమరావతి. అమరావతి, సో ఐ సీ దట్ ఈస్ ఎ డిమాండ్ టు ద అమరావతి. సో బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ అమరావతి, సో దే వాంట్ టు టేక్ ద ఆపర్చునిటీ. బట్ దిస్ హాస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్ దట్ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ ఎకానమీ. సో న్యూ ఎకానమీ ఈస్ గోయింగ్ టు కమ్, దట్ మీన్స్ పీపుల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వాంట్ టు కమ్ అండ్ సెటిల్ ఇండియా. సో దట్ ఈస్ ఎ న్యూ రివలేషన్ వీ గాట్ ఇట్ అండ్ అకార్డింగ్లీ ఆనరబుల్ సీఎం హెస్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు అస్. నౌ వీ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ అవుట్ హౌ డు వీ bring in the global players also into Amaravati. ఈ ఫస్ట్ లాట్ ని ఎప్పుడు మీరు అలాట్ చేస్తారు? ఇది అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. యా, అండ్ ది సెకండ్ 900 ఆల్సో, యా 900 ఆల్సో వి ఆర్ ప్లానింగ్ టు రిలీజ్ బై ఎండ్ ఆఫ్ ది మంత్. అంటే ఆ 900 కూడా వీళ్ళ నుంచి తీసుకుంటారా మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్స్? నో నో, ఇట్స్ అ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. హూ ఎవర్ కమ్స్ అండ్ మేక్ ద పేమెంట్ దే విల్ బి గెటింగ్ ఇట్. బట్ ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత వి ఆర్ డూయింగ్ 2-3 థింగ్స్ అండి. ఒకటి ఏంటంటే హ్యాపీనెస్ టు ఫర్దర్ సిరీస్. Now we are building 1200, few more series we want to develop. Okay. Parallelly, we are inviting the developers to come. Because as we see the demand, it's a global demand. Okay. It's not Vijayawada demand or Guntur demand. So there is a new opportunities are emerging in Amaravati. So we request the global players and also people from developers from Hyderabad, Chennai, Bangalore and different parts of India to come and start their projects in Amaravati. The CRDA, you know, so we are very swift in action and we are very transparent, open. So we will create the required facilitation for all these developers, right from their landing in the airport, okay, till they hand over their final flat to the user. So that is the kind of approach we are following. For us to know, ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఎంతెంత మంది అప్లై చేశారు అనేది, మేబీ త్వరలో మీరు ఆ డీటెయిల్స్ మాతో షేర్ చేయండి. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. దట్స్ వాట్ వెన్ వీ డిడ్ ద అనాలిసిస్, the demand is coming from all over the world, more from abroad. Yes. than India. India lo kuda different places. Generally entante Amaravati the only telugu vallu ostaru anukunnam, but it is not true. It's only 30% ikkada vachindi. More than 70% is coming from outside. So that's a new market, right? So that is a very exciting news to us, and we started working on those lines. Otherwise our earlier approach is only to do so to meet the required demand of the local people, but this is good. I think now the Amaravati is getting global recognition. People are interested to come and settle it. Now that's happening though. So if you go and see Amaravati, I think more than 20,000 people are working 24/7. Every day you are seeing the change in the landscape. Every day you are seeing the how the buildings are coming up, how the infrastructure is being built. Maybe in another 15-20 months I think the city would be ready to have the population. Okay. So chivare cheppandi Harish garu, oka 3.5 gantala vyavadhi maatrame undi, world class entertainment, world class excitement mana mundu undi, prekshakulu mundu undi. So F1 H2O final race ee vidhanga jaragabothundi. Ninna manu qualifying sessions lo chusinatlugane Saudi players e win avutaru ani nenu cheppalenu. Adi I am wishing, being Indian and being from this area, I wish our team Amaravati will do well. But as hosts also, we wish the best team will win. Best team will win. Because this, it's more important to create that buzz around the world that this is a better place for such sports. Inkoka vishayam entante, CM garu inkoka instructions em icharante, February lo every year he wants to have a water festival week. Okay, into water festival. Water festival week ante ee power boats ku sambandhinchini anni activities cheyatam. Dantho paatu oka world aqua bike competition kuda conduct cheyatam ikkada. It's not in the series, but it is still a world world championship. Aqua bikes, a lot of three types of ee untayi. Okay. Freestyle, normal ganu plus acrobatics.
సో ఆ మూడు కూడా ఇట్ విల్ బి వెరీ ఎంటర్టైన్మెంట్ అబౌట్ 36 or 39 కంట్రీస్ నుంచి పార్టిసిపెంట్స్ ఆర్ కమింగ్ సో ఇట్ విల్ బి అగైన్ మెగా ఈవెంట్ దట్ వన్ ఆల్సో ఫస్ట్ వీక్ అని అనుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ సెకండ్ వీక్ వెళ్ళేటప్పటికి థర్డ్ వీక్ వెళ్ళేటప్పుడు సమ్మరే కాకుండా ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తాయి పిల్లలకి ఇది పిల్లలది కదా అంతా దిస్ ఇస్ ఆల్ సో ఐ థింక్ విత్ దీస్ టూ యూనిట్స్ టూ యాక్టివిటీస్ అండ్ ఫిబ్రవరిలో వాటర్ ఫెస్టివల్ వీక్ విత్ ఆక్వా బైక్స్ అండ్ నవంబర్లో ఫార్ములా వన్ ఇట్ విల్ బి ఇన్ అవర్ క్యాలెండర్ ఆఫ్ అమరావతి అండ్ విజయవాడ సో ఐ థింక్ ఇట్ విల్ గో ఆఫ్ వెరీ వెల్ ఒక్క విషయం బిఫోర్ వీ క్లోజ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇదంతా శ్రీధర్ గారు మేము కలిసి ప్లాన్ చేసింది శ్రీధర్ గారు బీయింగ్ ఎ గవర్నమెంట్ అఫీషియల్ హీ ట్రైడ్ ఈస్ లెవెల్ బెస్ట్ బట్ గవర్నమెంట్కి ఉండే రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్స్కి ఉంటాయి వాళ్ళ అప్రూవల్ ప్రాసెసెస్ అన్ని సో హీ రిక్వెస్ట్ హీ అడ్వైజ్డ్ అస్ వై డోంట్ యూ టేక్ ఇట్ అప్ అండ్ దెన్ డూ ఇట్ అన్నారు ఇక ఆయన ఎంకరేజ్మెంట్తో వీ టుక్ ఇట్ అప్ సో ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు శ్రీధర్ గారు అంటే దీనికి మూలం అసలు అంటే బీజం నాటింది సీఎం గారు అయితే దానికి నీళ్లు పోసి పెంచింది వారు మనం వీఆర్ ఓన్లీ ఎంజాయింగ్ ద ఫ్రూట్ కల్టివేటెడ్ సో వాతావరణం చల్లబడుతుంది క్రమేపీ ఇక మధ్యాహ్నం మరింత కూల్ అయి వాతావరణం వల్ల సహకరించి F1 H2O పవర్ బోట్ రేసింగ్ ఫైనల్ రేస్ చాలా చాలా ఉత్కంఠ భరితంగా సాగుతుందని విజయవంతం అవుతుందని ఆశిద్దాం సో ఇక్కడ నుంచి TV5 ఎప్పటికప్పుడు మీకు F1 H2O ప్రాంగణం నుంచి లైవ్ అప్డేట్స్ అందిస్తుంటుంది కీప్ వాచింగ్ TV5 థ్యాంక్ యూ వసంత్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్డ్